ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా మీది ఎటైపే అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అదే 6000 చా ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అక్క 3 చుక్కలు తోడుతో పాలన్నీ పెరిగేలా అవుతాయే. మీ బావ వేసిన 3 ముళ్ళతో మీ బావ జీవితం నాదైపోలే. అలాగే నేనక్క ఒకసారి ఆగు, నేను ఎప్పటి నుంచి ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. కాదు, నువ్వు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, అడగలేకపోతున్నాను నిన్ను. ఏం మొమ్మాట పడుకు, ఏంటో అడుగు. ఏంటనే నీకు మొన్న పచ్చడి బాక్స్ ఇచ్చాను, ఆ బాక్స్ ఇవ్వయి. బాక్స్ కావాలి నాకు ఇస్తానమ్మా, ఇంటికి వెళ్ళి పంపిస్తానే. నేను చిన్న బాక్స్ కూడా వదలను, స్పూన్ కూడా వదలను. అసలు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త కొత్త పెళ్ళయిందండి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సార్ అది అక్క 3 చుక్కల తోడుతో పాలన్నీ పెరగలవుతాయే. మీ బావేసిన 3 ముళ్లతో మీ బావ జీవితం అంతా నాదైపోలా. ఇది అంతే. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలా పోతున్నాను. ఒకసారి లేదన్నా, ఒక చిన్న పని ఉంది మీతో. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను ఒకటి అడగలనుకుంటున్నాను. ఏమనుకోను అడుగు. నేను ఎప్పుడో మీకు చిన్న కొబ్బరికాయ పచ్చడి వేసి ఒక చిన్న డబ్బా ఇచ్చాను, మీరు రిటర్న్ ఇస్తారేమో అని చూస్తున్నాను. ఇప్పటికీ ఇవ్వటం లేదు, అందుకే నేను అడుగుతున్నాను. చిన్న డబ్బా కూడా ఏ మర్చిపోకుండా ఇవ్వండి. తప్పకుండా అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవకన్యలు కదా, స్ట్రైట్ అయింది భూమి, పెరుగుదల ఇది, పేట భూమి అయింది. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అక్క 3 చుక్కల తోడుతో పాలన్నీ పెరగలవుతాయే. మీ బావేసిన 3 ముళ్లతో మీ బావ జీవితం అంతా నాదైపోలా. ఇది అంతే. పిల్లని చంపేస్తారు. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. ఓ అందేవని సార్. ఎప్పుడైనా రా. ఇప్పుడు ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. సారీ అనే పదం మనుషులు చెప్పుకుంటే గొడవలు లేకుండా పోతాయి. అదే పదం డాక్టర్ చెప్తే మనిషి లేకుండా పోతాడు.